శాస్త్ర సాగు చట్టాలను రద్దు చేయాలని అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా దేందులూరు మండలం సత్యనారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతులు రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 4 నెలలుగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాడుతున్న మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణమన్నారు. ఈ సాగు చట్టాల వలన రైతులు వ్యవసాయం కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ రోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరుగుతా ఉన్నది. ఈ భారత్ బంద్లో భాగంగా దెందులూరు మండలం సచ్చినారాయణపురం జాతీయ రహదారి మీద ఈ రోజు రైతు సంఘంగా మేము రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు గత 4 నెలలుగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున పోరాడుతున్నా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతాంగం పోరాడుతూ ఉన్నా, మోడీ ప్రభుత్వం చాలా మొండిగా వ్యవహరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుండా చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ రైతు ఉద్యమాన్ని అణిచేయాలని చెప్పేసి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా రైతు సంఘాలు ఇవాళ భారత బంద్కి పిలిపేయడం జరిగింది. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం కనీసం రైతు ప్రభుత్వంగా చెప్పుకుంటూ రైతులకు సంబంధించిన ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి ఏమాత్రం ముందుకు రాబోవడం ఇది చాలా దుర్మార్గం. ఈ కేంద్ర వ్యవసాయ చట్టాలు ఇవాళ రైతుల పాలిట మరణ శాసనాలు. ఆ మరణ శాసనాల వల్ల భవిష్యత్తులో రైతుల వ్యవసాయం సర్వనాశనం అవుతుంది. ఈరోజు అంబానీ అదాని లాంటి కార్పొరేట్ కంపెనీల పరమవుతుంది రైతుల వ్యవసాయం. రైతులు భూములు కోల్పోతారు. ఈ చట్టాల అమలైతే ఇప్పటికీ మద్దతు ధరలకు గ్యారంటీ లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మద్దతు ధరలకి ఒక గ్యారంటీ చట్టం చేయమని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఆ చట్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. కానీ అంబానీ అదాని లాంటి కార్పొరేట్ కంపెనీలకి ఊడిగం చేయడం కోసం, రైతుల వ్యవసాయాన్ని కట్టబెట్టేదాని కోసం మాత్రం ఈ కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడం చాలా దుర్మార్గం. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి, వ్యవసాయం సర్వనాశనం అవుతుంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది. ఈ చట్టాల వల్ల భవిష్యత్తులో కార్పొరేట్ కంపెనీల వ్యవసాయం రాబోతా ఉంది. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం.